express full form expert. Hi Pradeep darling. Yada. Hi. My name is Mahalakshmi. Mahalakshmi banwa. Banne nandi mir banara. Hi. X for XYZ, ABC, XYZ. ABC is starting law and tie, XYZ is ending law and tie. Alage manajivitamlo, ABC is armamlo, adbutanga on dali, mugimpa XYZ laga, muchatiga on dali. Ibudu, ABC is motta enno tema? 26. 26 ah? 4. 4 ah? For A, B, C, D. This time is not time. Please, Mahalakshmi. P for? My name is Prashanti. P for Pillalu Pidgulu. Makka Pillalu Deepal Pandak Kocharu. Rocket ke camera vetti, space lo ke vampichi, photos dishi, newspaper leshi, famous aipodaman kuturu. Val Pillal gaadu Pidgulu. Putti camera endukule, vaandu kuda elamanu. Hi Pradipanna, namaste. Namaste, hi. My name is Srishelam. Srishelam? Ippudu Srishelam garu adbhuta nrutya pradarshanam cheyabothunnaru. Atta sulake kottinattuga atta sulake city gundake uri kurike sotta betake. Guri pedu tu supala tona nuvu pelsake bomma tupaki sari hattulu tenchukurana nen nee jindagi loki. I'm a lover also, fighter also. Super Srishelam, nee dance ki velarise Srishelam da ginipichindi. Super. R for ragi chettu, rubber banti. చిన్నప్పుడు ఆడే ఆటలో రబ్బర్ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో రబ్బర్ బంతో ఆడేటప్పుడు అందులోను రాగి చెట్టు కింద రేగి పళ్ళు తింటూ ఆడేటప్పుడు ఆ అనుభవం మరవలేం. ఎప్పుడైనా నువ్వు ఆడావా ప్రదీప్? ఆడేరు కానీ నీకు ఎక్కడో గట్టి తెలినట్టుంది. చెట్టు కింద ఆడకూడదు అన్న అలాంటి ఆట. ఓకే, వెరీ గుడ్. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్. ఈ ఫర్ ఈ తరం పిల్లలు చాలా పిడుగులు. ఎక్స్ప్రెస్ కన్నా కూడా చాలా ఫాస్ట్, సన్ కన్నా కూడా పవర్ఫుల్ ఉంటారు. ఇక్కడ అరుస్తే వాళ్ళది ఆఫ్రికాలో కూడా కోతులు చాలా భయపడతాయి. వాళ్ళ కల్లరే కాదు, మహా టన్ను కూడా ఉంటుంది. మీ పేరేమన్నారు? వైష్ణవి. సరే, ఇంతకు ముందు అంతా మర్చిపోదాం. ఓ మంచి పాట పాడవా వైష్ణవి. చూసి చూడంగానే నచ్చేసావి, అడిగి అడగకుండా వచ్చేసావి. నీ మనసులోకి అందంగా దూకి దగ్గర దగ్గరుంటూ ఏం చేసావే, తారం కట్టి గుండె ఎగరేసావు. ఓ నవ్వుతోటి, ఓ చూపుతోటి, మీతో ఒక డాన్స్ ప్లీజ్. అంటే స్టైలిష్ ట్రెండ్. కొందరు ట్రెండ్ ఫాలోవర్ అన్న ట్రెండ్ సెట్ చేస్తారు. అది పెట్టకూడదు ఆయనకి, గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో చదివినట్టు గుర్తుంది వాడికి ఆన్సర్. ఎస్ ఫర్ స్టైలిష్ ట్రెండ్ అన్న. ట్రెండ్ సెట్ చేయారు, ట్రెండ్ ఫాలో చేస్తారు. ఎవరు? నేను. ఎస్ అంటే స్టైలిష్ ట్రెండ్ అన్న. కొంతమంది ట్రెండ్ ఫాలో చేయరు, ట్రెండ్ సెట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఫాలో చేయరు,
వారిని అందరూ ఫాలో చేస్తారు సేమ్ నీలాగా. ఇది కాపీ కొట్టావు నువ్వు, ఇది కాపీ కొట్టావు నువ్వు. సూపర్, థ్యాంక్ యూ అన్న. ఇంకో ఎస్ఫార్. ఎస్ అంటే సామాన్యం కాదు, సాధించారు సాధించారు. ఏంట్రా మంత్రాలు చదువుతున్నావు? ఎస్ అంటే సామాన్యులు కాదు, సాధించారు సాధించాలంటే ఎంతో తపన ఉండాలి. ఎస్ అంటే సామాన్యులు కాదు సాధించేవాళ్ళు. గ్యాప్ ఇచ్చి అప్పుడు నెక్స్ట్ లైన్. ఓకే మళ్ళీ. సామాన్యులు కాదు సాధించారు సాధించాలంటే ఎంతో కృషి ఉండాలి. సముద్రాలు కాదు ఎన్నో పిల్లో కాలువలు చూసి నేర్చుకోవాలి అందరూ. నన్ను రెండు చేతులతో మైక్ పట్టుకొని ఆన్సర్ వస్తుంది. సామాన్యులు కాదు సాధించారు సాధించాలంటే ఎంతో కృషి ఉండాలి. ఎన్నో సముద్రాలు పిల్ల కాలువలు. సూపర్ అయిపోయిందా? ఎక్కడ దాకా వచ్చింది? రా సగం వచ్చింది. మిగతా సగం తర్వాత చూసుకుందాం. కూర్చో. మీ దగ్గర ఒకే ఒక్క రూపాయి ఉంటే ఏం చేస్తారు ఆ రూపాయితో? కరెంట్ బాక్స్ లో కాయిన్ వేసి కాల్ చేస్తా. కరెంట్ బాక్స్ లో వేలెడతారా? కాయిన్ బాక్స్. కాయిన్ బాక్స్ లో కాయిన్ వేసి కాల్ చేస్తా. ఎవరికి? మా లవర్ కి. లవర్ కి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నా దగ్గర 1 రూపీ ఉంటే బ్యాంక్ లో వేస్తా, ఇంట్రెస్ట్ వస్తాయి కదా, లైఫ్ లాంగ్ బతికేస్తా. అది మరి లెక్క పెట్టుకోవడం కష్టమే రా. మళ్ళీ తర్వాత చిన్నపిల్లవా నువ్వు? పిల్లవా నువ్వు? పిల్లగాని. పిల్లగాడివా? ఏ స్కూల్? మొన్ననే స్కూల్ అయిపోయిందన్న. నిన్నేం చేస్తున్నావు? నేను ఐటీబీటీ. నువ్వు 1 రూపాయి బ్యాంక్ లో నేరా బాబు. నమస్తే ప్రదీపన. నమస్తే. ఎట్లున్నా? ఇప్పటివరకు బాగున్నా. నువ్వు వచ్చావు కదా ఇంకా బాగుంటా. నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను. థాంక్యూ డార్లింగ్. డైలీ 1.3 మీకోసమే పెడతా జీబీ మొత్తం. 1.3 జీబీయా? డైలీ దానికి అయిపోతుందా? ఎక్స్ప్రెస్ చేసే. ఒక్క సెకండ్ భయ్యా. నా కోసం 1.3 జీబీ. 1.3 జీబీ. సూపర్. 1.3. 1 రూపాయి పెట్టి ఒకటి కిలోలు కిలోలు కూరగాయలు రావు కదా భయ్యా, అందుకు ఒక దొండకాయ ఒక బెండకాయకి బంగారు పూత పూసి నా లవర్ కి గిఫ్ట్ గా ఇస్తా. 1 రూపాయితో దొండకాయ బెండకాయ కొంటావు, దాని మీద బంగారు పూత పూస్తావు, దీని పట్టుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తావు. నువ్వే తెలియదు అనుకున్నా, మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా తెలియదు. రాజేష్ రామ్ కల్దోడు తీసావే. వావ్ బాయ్, రాంగ్ చూడు. ఇప్పుడు మామూలుగా ఉండదు నీకు, కరెక్ట్ సెట్ అయిపోతుంది. అసలు అది వంకరగా ఉంది. పెట్టుకో పెట్టుకో. అదే సూపర్. కంటిన్యూ కంటిన్యూ. ఎగిరి పడితే పెట్టుకోడాలి. శర్మ నీచని కృష్ణ కోటేశ్వరరావు అని దరిద్రం చెప్పడానికి నా దగ్గర డైలాగులు సరిపోవడం. ఇప్పుడు చెప్పు నాన్న. 1 రూపాయి తోటి రజనీకాంత్ కు ఫోన్ చేసి 1 రూపాయితో ఏం చేయాలని అడుగుతా. 1 రూపాయితో ఎవరికి కాల్ చేస్తావు? రజనీకాంత్. అవును, ఆయన నువ్వు చేస్తావు. ఫోన్ పక్కన కూర్చుని ఉంటాడు ఇట్లా రెడీగా. మై నేమ్ ఇస్ రాజశేఖర్ అన్న. నువ్వేం కాల్ చోటు తీసినావు? తిట్టేంట్రా. ఒక రూపాయి అంటే బ్లేడ్ కొనుక్కొని పర్సులు హ్యాండ్ బ్యాగులు కొట్టేసి అక్కడక్కడ పోస్టర్లు అంటిస్తారు కదా దొంగ అని, అలా ఫేమస్ అవుతా. ఇప్పుడు 1 రూపాయి పెట్టి బ్లేడ్ కొంటావు, అది అరిగిపోతే? అదే అన్న, అదే వాడతా. అరిగిపోయిందా పిచ్చి వాడు? అన్ని పర్సులు ఒక్కేస్తారు, ఇంకో బ్లేడ్ కొనుక్కోలేవురా. 1 రూపాయితో 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలని రజనీకాంత్ స్టైల్లో వెళ్తున్నాను. 1 రూపాయి పిల్లని లవిట్ ఇలా కొట్టుకుంటూ ఉండాలి, టింగ్ టింగ్ అని థాట్ వస్తుంది. మై నేమ్ ఇస్ స్వప్న. నా దగ్గర కనుక 1 రూపీ ఉంటే ఛాలెంజ్ మూవీలో చిరంజీవి గారు లాగా ఆ 1 రూపీని లక్షలుగా చేసినట్టు నేను 1 రూపీని కొన్ని కోట్లుగా చేసి చరిత్ర సృష్టిస్తా. హాయ్ అన్న, నా పేరు శరణ్య. 1 రూపీతో నీకు చాక్లెట్ కొని నీకు ఇస్తా. నా పేరు ప్రేమ్. దోమ దోమ. ప్రేమ్ అన్న. ప్రేమ్ ప్రేమ్. 1 రూపీ ఉంటే ఆ 1 రూపీ ఒక ముగ్గురికి ఇస్తా, ముగ్గురు ముగ్గురికి ఇచ్చి దేశాన్ని మార్చుతానా. 1 రూపీని ముగ్గురికి ఎలా ఇస్తావు? ఒకరికి ఇచ్చి పా చేసుకుంటే ఇచ్చేమని చెప్తా. సినిమాలు చూసి పాడైపోయారా మీరంతా? నా పేరు ఆనంద్ అన్న. ఇప్పుడు అది హెయిర్ స్టైల్ అట్లా దువ్వే అట్లా అయిందా? అట్లనే అయింది. బట్లు వచ్చి నూడిల్స్ లాగా భలే వచ్చిందా ఫ్రంట్? అమ్మాయిలు కదా అమ్మాయిలు.
నా దగ్గర ఒకే ఒక్క రూపాయి ఉంటే రోజు రోజా పువ్వు కొని కాజల్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఏంటి తమ్ముడు, ఒకే ఒక్క రోజా పువ్వు ఉంటే? ఒకే ఒక రోజా పువ్వు కాదు, ఒకే ఒక రూపాయి ఉంటే. ఒక్కొక్క రూపాయి ఉంటే ఒక రోజా పువ్వు కొని కాజల్కి ఇచ్చి వదినా అన్న ప్రదీప్ అనే వెయిట్ చేస్తున్నా. వదినా ఈ ఆనంద్ వెయిట్ చేస్తున్నా అని చెప్తాను. వదినా ప్రదీప్ అన్న వెయిట్ చేస్తున్నా అని చెప్పాలి. ఏం చెప్పాలి? వదినా ఈ ఆనంద్ వెయిట్ చేస్తున్నా అని చెప్తాను. వదిన అన్నావు కదా, నువ్వు ఆనంద్ ఎలా అవుతావు అప్పుడు? ప్రదీప్ అన్న ఉంటాడా? ఉంటాడు. వదిన ఉంటాడా? ఉంటది. నువ్వు ఆనంద్ ఉంటావు, ప్రాబ్లం లేదు నాకు. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి ముళ్ళు చేసి నట్టు నువ్వే సరాసరి సిక్కిస్తుంది అందాకొస్తే. మీరు మార్చబడిన హీరోయిన్ మార్చేస్తా చెప్తున్నా. 1 రూపీ కనుక నా దగ్గర ఉంటే తొందరగా వెళ్ళి ఒక బిగ్గరికి ఇచ్చేసి పండగ చేసుకోమంట. ఏం పండగ? అతనికి ఏది తోచే అది. 1 రూపీతో ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది. మై నేమ్ ఇస్ మోహన్. మై నేమ్ ఇస్ మోహన్. ఫస్ట్ ఇయర్ అరవింద కాలేజ్. ఆడపిల్ల కాలేజ్? ఆడపిల్ల కాలేజా? ఆడపిల్ల కాలేజా. నా దగ్గర రూపాయి ఉంటే ఎవరైనా బస్ స్టాప్ లో గానీ జనాలన్న చోట నిద్రపోతా ఉంటే వాళ్ళ పక్కకి ఖర్చు వేసి అందులో రూపాయి వేసి వెళ్తాను. ఖర్చు ఉందా నీ దగ్గర? వెళ్ళిపోయినప్పుడు చెప్పు సార్. 1 రూపీ కాయిన్ నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ కి కాల్ చేసి 1 రూపీ వాల్యూని 1 లాక్ చేయమని చెప్తా. ఆ 1 లాక్ వాళ్ళు తెచ్చి నాకు ఇస్తే నాకు ఇష్టమైన అన్ని కొనుక్కొని అందులో కొన్ని నీకు ఇస్తా. ఇక రాత్రి పొడుకునేవాడు గ్లాస్ నీళ్ళు తాగి పడుకోను. నా దగ్గర ఒకే ఒక రూపాయి ఉంటే దానితో పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసి అందులో హీరో హీరోయిన్ గా మిమ్మల్ని పెట్టే తీదామని. నా హీరోయిన్ నేను చేయలేను రా, హీరో అయితే ఓకే. రెండు చేయలేను రా, సెట్టింగ్ లో కవర్ అయితే లేదన్నా. అబ్బా 1 రూపాయి మరి హెవీ బడ్జెట్ కదరా, ఎలాంటి కట్ చేద్దాం? ఏదో ఒకటి. నువ్వు ఏది తీసే కంఫర్టబుల్ నీకు? మగధీరా. ఓకే, హీరోయిన్ ఎవరు? సమంత. సమంత కష్టం లేరా, ఈ మధ్యన వదిన అయిపోయింది. రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ కొంచెం బక్కగా ఉంటుంది నా మీద. అనుష్క. అనుష్క అంటే హైటెక్ పాపం ఆవిడ. కాజల్. కాజల్ అయితే కంఫర్టబుల్ అనిపిస్తుంది. దిస్ ఇస్ మహాలక్ష్మి. రూపాయి ఏం చేసావు? జీళ్ళు కొనుక్కున్నావు నువ్వు. లాటరీ తీసాను, 1 రూపీ ఉంటే మీ పేరు మీద వచ్చిన డబ్బులు నిరుపేదలకు దానం చేస్తాను.